అదేవిధంగా పెద్దలు మురళీమోహన్ గారు ఒక విజ్ఞప్తి చేశారు. నేను వారికి గుర్తు చేయదలుచుకున్నా, గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు, అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతను సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన. నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలురత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజులో ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు, తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నా. ఏది ఏమైనా శివశంకర్ గారికి సినారే గారి జ్ఞాపకార్థం ఇచ్చిన అవార్డు కార్యక్రమంలో ఇంత ఆలస్యమైన మీరందరూ భాగస్వాములై వారి కుటుంబ సభ్యులు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.